हाई अंडी हाई अंडी अंदर की नमस्कार मंची वीडियो तो मे मुझे वचान धनत्रयोदशी रोजु कुबेर कुंचम कुबेर कुंचमी कुबेर धान्यम कुंचम मार्केट मन की दरकता कुबेर धान्यम कुंचम इधर वेकना नैन इधर धनत्रयोदशी रोजु एवरते कुबेर धान्यम कुंचम पेकोनी कुबेर की कुबेर दीपम वेगी पूज चेस्ो आंट एपड़ू कुबेर तिष्ट वेसको कूचुटा मी इंटू सिरी संपदल की अष्टैश्वर्यल की लोटने उड़दन धा कुछमी इधी वेंड तो तैयार पसुपु कोम्मु धान्यम कुंचम पसुपु कोम्मु पेट्टी मनम कुबेरुनि की दीपम एला वेलिगिंचुकोवाली धान्यम कुंचम पेट्टनेदि वीडियो अंडी मनम ఒక గ్లాస్ పెట్టుకోవాలండి వెండి గ్లాస్ అయినా ఇత్తడి గ్లాస్ అయినా ఒక ప్లేట్ లో ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని కుబేర కుంచానికి మనము కుంకుమ గంధము లేకపోతే పసుపుతో మనము ఒక నాలుగు బొట్లు పెట్టుకోవాలండి నాలుగు పక్కల నాలుగు కుబేర కుంచం ఇది వెండిదండి సిల్వర్ ది దీని కాస్ట్ వచ్చేసి 2500 కుబేర కుంచము ఇంటిలో ఉంటే ఎప్పుడు కూడా మనకి ధాన్యం తిండికి కొద ఉండదు అంతే కాదండి లక్ష్మీదేవి కూడా ఉంటుంది కుబేర కుంచము మనకి ఒకప్పుడు ధాన్యంలో మనము ఒడ్లు కాని బియ్యం కాని మనము ఆడించుకొని ధాన్యం గేదెల్లో మనం ధాన్యాన్ని నిలవ చేస్తాం కదండి పూర్వము ధాన్యము ఒడ్ల గింజల్ని గాదెల్లో పోసుకొని నిలవ చేస్తూ ఉంటారండి అలా చేసుకొని ఒక వెండిది ఇలా ధాన్యం కుబేర కుంచాన్ని కొనుకొని దీనికి గంధము కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకొని పూజ చేస్తారండి పూజ చేసిన తర్వాత ఆ పెద్ద పెద్ద గాదెల్లో ఈ ధాన్యం కుంచాన్ని ఇలా ఉంచుతారండి లోపల పెడితే ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఇంటిలో ధాన్యానికి కొదవ ఉండదు మనం ఆ ధాన్యము నిలవ ఉండి అవసరానికి ఆదుకుంటుంది డబ్బు రూపాయన అని ఈ ధాన్యం కుంచాన్ని గాదెల్లో ఈ ధాన్యం రూపంలో ఈ కుంచాన్ని అలా పెడుతూ ఉంటారండి చాలా మంచిదన్నమాట ధాన్యం కుంచం అంతే కాదండి పసుపు కొమ్ము కూడా ఒక చిన్న పసుపు బొట్టు అనేది మనం పెట్టుకోవాలి పసుపు కుంకుమ బొట్టు పసుపు కుంకుమ కూడా మనం పెట్టుకోవాలన్నమాట చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కొనుకోండి ఇందులో మనము నిండుగా ధాన్యం పోసుకోవాలి ధాన్యం కొంచెం కదా మనము బియ్యం పోసుకోవాలన్నమాట నిండుగా పోసుకోవాలి ప్రతి ఒక్కరు కొనుకోండి చాలా మంచిది ఎప్పుడు కూడా ఇలా మనం పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట నిండుగా పోసాను కదా ఇప్పుడు మనము పెట్టుకునే గ్లాస్ కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ధాన్యం కుబేర కొంచెం కొనుకొని లక్ష్మీదేవి దగ్గర పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచిది ఈ ధనత్రయోదశి రోజు మీరు ఏమి కొనుకోవాలి బంగారం కొనుకోలేని వాళ్ళు ఇలా ధాన్యం కొంచెం కొనుకోండి 2500 పెడితే వస్తుంది చక్కగా కొనుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచిదన్నమాట ఈ ధాన్యం కుబేర కుంచాన్ని మనము ఇలా గ్లాస్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని దాని మీద మనము కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి చిటికెడు కుంకుమ కూడా వేసుకొని దీని మీద వెండితో వచ్చిన పసుపు కొమ్ము దీనితో పాటే అమ్ముతారండి పసుపు కొమ్ము పెట్టుకోవాలి తరువాత మనము కుబేర దీపాన్ని పెట్టుకోవాలి కుబేర దీపాన్ని పెట్టుకోవాలి ధాన్యం కుంచం అంటేనే లక్ష్మీదేవి అన్నమాట ఎవరైతే ఈ ధాన్యం కుంచాన్ని పూజ చేసుకుంటారో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని కుబేర దీపం వెలిగిస్తారో ధనత్రయోదశి రోజు చాలా మంచిదండి అంతే కాదు పసుపు కుంకుమ కూడా వెండి గిన్నెలో పెట్టి నేను పెట్టానండి మీరు కూడా చక్కగా పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి ఇష్టమైన చామంతులు కుబేర కొంచెం దగ్గర పెట్టుకోండి చాలా మంచిదండి ఈ ధనత్రయోదశి రోజు ఎవరైతే చేస్తారో ఆ ఇంట కుబేరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి అనేది జరుగుతుందన్నమాట కుబేరుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారన్నమాట ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ప్లేట్ కూడా మనము గంధము కుంకుమ బొట్లు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఒక 5 బొట్లు పెట్టుకోవాలండి ప్లేట్ కూడా మనం పూజించుకునే ఈ ప్లేట్ అయితే ఇది ఇలా పూజా మందిరంలో ఈ ప్లేట్ తో సహా పూజా మందిరంలో పెట్టుకొని మనము పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట కుబేరుడికి మనం ధనత్రయోదశి రోజు ఇలా కుబేర ధాన్యం కొంచెంతో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఇప్పుడు కుబేర దీపాన్ని వెలిగించుకుందాం చూసారు కదండి
కుబేర ధాన్యం కొంచెం మీకు దగ్గరికి చూపిస్తాను. వెండిది మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ధాన్యం కుబేర కొంచెము అని అడిగితే ఇస్తారండి. తెచ్చుకొని చక్కగా లక్ష్మీదేవి పటం ముందు ధనత్రయోదశి రోజు పూజ చేసుకొని మీరు డబ్బున్న చోట ఈ ధాన్యం కొంచాన్ని మనం పెట్టుకోవాలండి. బీరువాలో కానీ మనం మనీ దాచుకునే చోట మనము పూజ అయిపోయిన తర్వాత ధనత్రయోదశి రోజు తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ కుబేర కొంచాన్ని తీసుకొని వెళ్ళి మనము బీరువాలో పెట్టుకోవాలండి. అలా ధాన్యంతో సహా తీసుకొని వెళ్ళి ఆ బుట్టని కుబేర బుట్టని చూసారు కదండి, ధాన్యం కుబేర కొంచెం బుట్టని తీసుకొని వెళ్ళి బీరువాలో కానీ మీరు డబ్బు దాచుకునే ప్లేస్లో కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. ధనత్రయోదశి రోజు ధాన్యం కుబేర కొంచాన్ని పెట్టుకొని కుబేర దీపాన్ని వెలిగించుకొని ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని ఒక 3 సార్లైనా 108 సార్లైనా మనం జపిస్తే చాలా మంచిదండి. మీ ఇంటిలో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదండి. ధనత్రయోదశి రోజు కుబేరుని ధాన్యం కుబేర కొంచెంతో పూజ చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం అనేది ఉంటుందండి. లక్ష్మీదేవికి కూడా చాలా మంచిది అన్నమాట. ఇలా ప్లేట్లో మనం అంతా దీపం పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాం కదండి, దీన్ని పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఆ రోజు సాయంత్రం దీపం కొండెక్కుతుంది కదండి, అప్పుడు ఈ కుబేర కొంచాన్ని బీరువాలో పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. ధాన్యం కుబేర కొంచెం ఇంటిలో ఉంటే ఎప్పుడూ కూడా మనకి అన్నానికి కానీ ఎటువంటి కొదవ అనేది ఉండదండి, డబ్బుకి కానీ ఎటువంటి కొదవ ఉండదు. పూర్వం ధాన్యం కొంచాలని ఇలా కొనుక్కొని ఇప్పుడు అంటే కొద్ది కొద్దిగా వెండి వచ్చాయండి. పూర్వం అయితే ఇత్తడి కుబేర కొంచాలు ఉండేవండి, చాలా పెద్ద పెద్దవి ఉండేవి. అవి ధాన్యం గేదెల్లో ఉంచుకొని పూజ చేసుకొని ధాన్యం గేదెల్లో ధాన్యం ఇవి ఉంటాయి కదండి నిల్వ చేసుకునే బస్తాలు, అలాంటి ధాన్యం గాదెల్లో ఈ కుబేర కొంచాలని పెట్టుకునే వాళ్ళంట. అలా పెట్టుకోవటం వల్ల తొందర తొందరగా వాళ్ళు దాచుకున్న ధాన్యం అనేది తొందర తొందరగా అమ్ముడైపోయేవంట. అందుకే అంటారు ధాన్యం కుబేర కొంచెం ఇంటిలో ఉంటే ఎప్పుడు లోటు అనేది ఉండదని. ప్రతి ఒక్కరూ కొనుక్కోండి ధాన్యం కుబేర కొంచెం. మీకు చూపిస్తున్నాను ఇలా వెండివి బుట్టలాగా ఉంటుందండి, చిన్న బుట్టలాగా. మీరు కూడా కొనుక్కొని తెచ్చుకొని ఇలా పూజ చేసుకోండి. ధనత్రయోదశి రోజు చాలా మంచిదండి. మీకు నేను ముందుగా వీడియో చూపిస్తున్నాను అందుకోసమే. ఇది చిన్న సైజ్ అండి, దీనిమీద ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. మీ స్తోమతను బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుందన్నమాట. ధన్యవాదాలు. ఇది వచ్చేసి పసుపు కొమ్మ అండి, కుబేర బుట్ట పసుపు కొమ్మ. అలా ధాన్యం పోసుకొని దాని మీద పసుపు కుంకుమ పెట్టుకొని మనము పూజ అనేది చేసుకోవాలి. పసుపు కుంకుమ కూడా పెట్టుకొని కుబేర దీపాన్ని వెలిగించాలి. ధన్యవాదాలు.